నమస్తే. నిన్న హైకోర్టులో సచివాలయ కూల్చివేత విషయంలో మీడియా కవరేజ్, అంటే మీడియాకి ఎందుకు అనుమతి లేదు అన్నది చాలా సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో మీడియాను అనుమతించేది లేదు అంటూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. పక్క బిల్డింగ్ లోకి ఎక్కి కూడా, ప్రైవేట్ బిల్డింగ్స్ ఎక్కి కూడా షూట్ చేయడానికి అవకాశం లేదు అని వాదించారు. సో దీంతో హైకోర్టు ఒక సమయంలో అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఎందుకు ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తోంది, ఎందుకు మీడియాకు అనుమతి ఇవ్వట్లేదు? రకరకాల అనుమానాలు దీని వెనకాల ఉన్నాయి. ఆ అనుమానాలే కారణమా, లేకపోతే మీడియా ఒకవేళ కవరేజ్ చేస్తే వాస్తవాలు బయటకు తెలుస్తాయన మాట్లాడదా? నాతో పాటు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. దయాకర్ గారు నమస్తే. నమస్తే రఘు గారు. దయాకర్ గారు, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇంత? ఇప్పుడు బేసిక్ గా నిన్న హైకోర్టు కూడా మాట్లాడింది, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళికల విషయంలో జరిగినప్పుడు కూడా మీడియాను అనుమతిచ్చారు. మావోయిస్టులకి పోలీసులకి మధ్య ఎన్కౌంటర్ జరిగిన విజువల్స్ ని మీడియా కవర్ చేసిన చాలా సందర్భాల్లో, వార్ జోన్ లో మీడియా ఉంది, ఇక్కడ ఎందుకు అనుమతించట్లేదని హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఎందుకు సెక్రటేరియట్ కూల్చివేతలో మీడియాకి ఎందుకు అనుమతించట్లేదు? మీకున్న అనుమానాలు ఏంటి? రేవంత్ రెడ్డి గారు అన్నది ఏమన్నా నిజమైతుందా ఏంది, అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మరి వాస్తవమేనా అదే ఏమైనా, ఇప్పుడు అట్లా కూడా ఆలోచించాలి కదా. చాలా మంది పెద్దలు కూడా అంటున్నారు ఎందుకు ఇంత సీక్రెట్ గా. ఇప్పుడు ప్రజల ఆస్తి అన్నారు, ప్రజల కోసమే అన్నారు, ప్రజల మేలు కొరకే అన్నారు. మరి అది కూల్చడంలో గోప్యత ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ? ఇలా ఇప్పుడు మింట్ కాంపౌండ్ కు సంబంధించిన, ఇప్పుడు ఫినాన్స్ ఆఫీస్ ఇప్పుడు మనకి సెక్రటరేట్ లో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి ఒక సొరంగ మార్గం ఉందనేది. తర్వాత నౌబత్పాడ్ తవ్వకాలు 2011-12 కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జరిగినాయి, ఏం ఉన్నాయి దీంట్లో అని చెప్పి. నిక్షేపాలన్నీ కూడా కొంత ఇలాంటి భవనాలను, పురాతన భవనాలను దాస్తారని ఒక చర్చ ఏదో ఉంది. తర్వాత ఆయనకు కూడా ఈ వాస్తులకు సంబంధించి ఒక చర్చ అయితే, ఈ గుప్త నిధులకు సంబంధించి కూడా అవగాహన ఉన్నట్టు చాలా మంది మిత్రులు మరి అంటున్న పరిస్థితి ఉన్నది. మరి హైకోర్టే స్వయంగా, హైకోర్టే చెప్తుంది కదా ఇప్పుడు, హైకోర్టే ఎందుకు సీక్రెట్? ఇప్పుడు వార్ జోన్ ఎంత డేంజర్ గా ఉంటది మీకు నిజంగా చెప్పాలంటే. వార్ జోన్ లోకే మీడియాను, కెమెరామెన్లను కూడా అనుమతించే పరిస్థితి ఈరోజు భారత ప్రభుత్వం కానీ ఏ దేశమైనా ఆలోచిస్తున్నది. మరి ఇది ఇక్కడ ఏమైనా వార్ జరుగుతుందా? అంత సీక్రెట్ ఎందుకు? మళ్ళీ మీరు చూస్తే రేడియస్ 5 కిలోమీటర్స్ మొత్తం, ఏది సెక్రటరేట్ చుట్టూ 5 కిలోమీటర్స్ రేడియస్ అంటే, ఈ 10 కిలోమీటర్స్ రేంజ్ లో ఎవరిని కూడా ఎంటర్ కానిస్తలేదు. ఎందుకు అంటే బ్లాస్ట్లు కూడా లేవు పెద్దగా నాకు తెలిసి, అంతా కూడా అది సాంప్రదాయ పద్ధతుల్లోనే డిస్ట్రక్ట్ జరుగుతున్నది. అంటే అక్కడ మీడియా ప్రతినిధులకి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని గవర్నమెంట్ కోసం అడుగుతోంది. ఇప్పుడు మరి వార్ లో చాలా మంది ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు చనిపోయిన చరిత్ర ఉంది రాఘు. ఇది యుద్ధంలో సైనికులు ఎట్లా వాళ్ళ యొక్క త్యాగాలను చేస్తారో, మీడియా కూడా, ఫోర్త్ ఎస్టేట్ కూడా అంత అంత డేర్ చేస్తుంది యుద్ధం టైంలో. యుద్ధంలో కానీ లేకపోతే బయటనే కానీ, ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులు ప్రభుత్వ రహస్యాలను, రాజకీయ రహస్యాలను బయట కొట్టిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు కనీసం జరిగిన పనినన్నా ఒక గంట ఇయ్యలేరా పోని ఒక మాట అనుకుందాం, ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది? ఇప్పుడు మనము కొన్ని ఇన్ కెమెరా డిస్ట్రక్షన్స్ ఏ ఉంటాయి మీరు చూస్తే, కోర్టు డైరెక్షన్స్ అంటే కెమెరా పరిధిలోనే కూల్చివేతలు జరగాలని కొన్నిటి ఉంటాయి. ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి, చాలా మంది కూడా కేసులు వేసిండ్రు. కేసులు వేసినప్పుడు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు నాకు ఉందని వేసినప్పుడు కూడా అది మేము రానియము, మీడియా వాళ్ళకి దెబ్బలు తరుగుతాయి, అబ్బాయి ఎంత ప్రేమ వచ్చింది, మీడియా వాళ్ళని జైల్లో పెట్టొచ్చు, మీడియా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, మీడియా వాళ్ళని ఇలా ఇప్పుడు రవిప్రకాష్ గారినైనా, తీన్మార్ మల్లనైనా చూస్తున్నాం కదా కొంతమందిని, ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? జర్నలిస్టులనే కనీస గౌరవం లేకుండా కూడా, ఏం లేకున్నా కూడా 15-20 కేసులు పెట్టేసి మళ్ళా బయటకి ఎక్కడ వస్తారు అని చెప్పి నెల రోజులు పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో జర్నలిస్టుల మీద ప్రేమ ఉంది, గౌరవం ఉంది అనుకుంటే ఆయనకి లేదు. ఇప్పుడు ఎంతమంది జర్నలిస్టులు కరోనా బాధిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అసలు బతుకు తిరుగు లేకుండా కింద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది మరి వాళ్ళ కొరకు ఏం లేదు, ఇంత ఎందుకు జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తా అనే చర్చ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా. వాళ్ళ హెల్త్ కు సంబంధించిన కార్డ్స్ ఇస్తా అని చెప్పి కూడా 6 సంవత్సరాలు దాటింది కదా.
మరి అక్కడ లేని ప్రేమ ఇప్పుడు ఇక్కడ ప్రాణాలు పోతాయి ఎందుకు అనుకుంటారు? కూల్చితే ప్రాణాలు ఎందుకు పోతాయి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు పొరుస్తుంటారు పాతయి, పోయి ఆ కూలే బిల్డింగ్ కింద ఫోటో కొట్టుకుంటా తలకాయ మీద పడితే చేసుకుంటారు. అయ్యప్ప సొసైటీలో బిల్డింగ్ కూల్చివేతలకు మీడియా లైవ్ కవరేజ్ ఇచ్చింది కదా, ఇక చూడండి మేము కూల్చేస్తున్నాం. అంటే ఆయనకు అది అవసరం కదా, ఇట్లా చేస్తా అని బెదిరియాలి కదా, బ్లాక్ మెయిల్ చేయాలి కదా. మరి ఇక్కడనేమో మరి ఇట్లా జరుగుతలేదు ఎందుకు? ఈ అనుమానాలకు నేను మొన్న మన మీడియాలో మాట్లాడింది, ఎక్కడో ఆంధ్ర మిత్రులు కూడా చూసిండ్రు, చూసి అంటున్నారా కరెక్టే సార్, ఏమన్నా నిజాం నిధులు ఏమైనా అక్కడ దాచిపెట్టుంటారా, గుప్త నిధులు మరి నిజంగా అట్లా ఏమైనా చేస్తుండొచ్చా, మాకు కూడా అనుమానం వస్తుందనే పరిస్థితి పక్క రాష్ట్రం వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా తెలిసిపోయాయి. కానీ సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూల్చింది కూడా మీరు చూడండి, ఇప్పుడు ఆ హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి డి బ్లాక్ ఇప్పటి వరకు కూల్చేసింది. ఇంకా కొన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారు కట్టించినవి కానీ ఇటు వైపు సి ఇటు ఇటువైపు ఇంకా కాలే, ఇంకా పూర్తిగా కాలే. కానీ ఎందుకు అక్కడ కూడా కేవలం వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కొరకు మాత్రమే బిల్డింగ్ లో ఉన్న వాళ్ళట, మళ్ళీ నెక్స్ట్ సీఎం గారట, మళ్ళీ వాళ్ళ కొడుకులు కూడా గారట అని వాళ్ళ కొరకు కట్టడం ఎందుకు? అది కూడా పోలీసుల ప్రహారాలు మళ్ళీ కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావన కూడా అయి ఉంటది. ఈ సెక్రటరేట్ కూల్చివే కరోనా సమయంలో, అది కూడా కరోనా సమయంలో కూల్చివేతలు అలాంటి వాటిని హాస్పిటల్స్ కూడా వాడుకోవచ్చు. అలాంటి పరిస్థితులు సెక్రటరేట్ ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, లేకపోతే ఇంకోటి ఏదో ఇక పనికిరాని అన్ని తెర మీద తీసుకొచ్చి కరోనా ఫెయిల్యూర్స్ అంతా కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఆక్షేపించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం ఆ తీర్పునైనా గౌరవించి మీడియాకు అనుమతి ఇవ్వండి. ఇప్పుడు కూల్చి ప్రతి టైం కూల్చలేరు, నైట్ లో కొంత ఆపే టైం ఉంటది, ఆ టైంలోనన్నా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిది. ప్రజలు కూడా తెలుసుకునే హక్కును కూడా మీరు కాల్ రాయొద్దని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దాకర్ గారు, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.